నమస్తే, వెల్కమ్ టు తొలివెలుగు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తేమా. మేడం, నిన్న ఎంపీ సంతోష్ మెహబూబ్ నగర్ కు వెళ్లే కిలోమీటర్ల మేర, సో ఆయన వెళ్లే ఆ కిలోమీటర్ల మేర కూడా రోడ్డు పక్కన ఆడవాళ్ళని నిలబెట్టి రెండు చేతులు ఎత్తిచ్చి దండాలు పెట్టించుకుంటున్నారు. మనం చూస్తూ ఉంటాం, రాజులు వచ్చేటప్పుడు మాత్రమే అలాగ ప్రజలందరూ ఇరువైపులా చేరి దండం పెడుతుంటారు, కానీ ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అసలు ఏంటి, ఎలా చూడాలంటారు వీళ్ళ, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వాన్ని గుర్తుందా అని అడుగుతున్నా. మహిళల్ని గౌరవించాలి, ఆత్మగౌరవాన్ని మీరే చెప్పారు కదా, ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. అసలు నిజంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాలని విడగొట్టి సుఖపడుతున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే కల్వకుంట్ల కుటుంబం. ఈరోజు ప్రజల కొరిగింది ఏం లేదు, అటు ఆంధ్ర ప్రజలకు కొరిగింది లేదు, ఇటు తెలంగాణ ప్రజలకు కొరిగింది లేదు. కేవలం ఒక టీఆర్ఎస్ కుటుంబానికి, టీఆర్ఎస్ నాయకులకు, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఈరోజు దొరల పాలనతో, ఈరోజు గడీల పాలనలో ప్రజల్ని గడీల్లో బంధించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఇష్టానుసారంగా బానిస బతుకులు చేస్తున్నారు. మళ్ళీ గతంలో నవాబుల కాలంలో లేదు అంటే రాజుల పూర్వంలో రాజులన్నా కనీసం ప్రజల బాగోగులు ఆలోచించే వాళ్ళు. అప్పుడు ఎందుకంటే రాచరికంలో ఉండేవాళ్ళం. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యము. రాజ్యాంగం రాసినటువంటి ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ఇన్ని ఏళ్ల చరిత్ర తీసుకుంటే స్వతంత్రం వచ్చిన ఈ 70-80 ఏళ్లలో ఏ ప్రభుత్వంలోనైనా ఇంత దరిద్రము అసలు చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. ఈ విషయము మొన్న కేటీఆర్ వెళ్ళినప్పుడు బారులు తీరిన మహిళలు వీళ్ళ కూలీలకు బానిసలుగా బతకాల్సినటువంటి తెలంగాణ ప్రజలకి ఎందుకు ఇట్లా మహిళల్ని ఈ విధంగా అపహరిస్తున్నారు? ఈ విధంగా తెలంగాణలో అసలుకి అంటే మనం నిజంగా చెప్పాలంటే ఈ దొరల్ని బెలేసిన కుటుంబం ఇది. దొరలంటే ఎవరు, వెలమాస్ అంటే ఎవరు, వెలేశారు. ఈ విధంగా దొరపోకడలు పోతున్నారు కాబట్టి, గడిల పాలనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళను ఆ రోజు చాలా మంది నక్సలైట్లు కాకుండా ప్రజలు కూడా వీళ్ళని ఊరు బయటకు వెలేసేది. ఈరోజు నిజంగా వీళ్ళ కులాన్ని నేను తిట్టొద్దు, కానీ ఈ దొరల పరిపాలన చూస్తుంటే డెఫినెట్ గా తిట్టాలి. ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటువంటి మనము ఒక మహిళ ఆత్మ గౌరవాన్ని తక్కువ చేసి చూస్తున్నటువంటి ఈ ప్రజలు, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తగు శాస్తి చెయ్యాలి, బుద్ధి చెప్పాలి. ఏంది అసలు మొన్న బారులు తీరిన మహిళలు అంటే నువ్వు ఎంత కూలిస్తే ఈ రోజు కరోనా సమయంలో కుటుంబాల పరిస్థితులు ఆర్థికంగా చిక్కిపోయాయి కాబట్టి నువ్వు కూలికిరా, నేను డబ్బులు ఇస్తా, నువ్వు లైన్ లో నిలబడి నాకు వంగి వంగి దండాలు పెట్టు దొరా, నేను ఏనుగుల మీద సవారీ చేస్తున్నా, నేను కార్లలో వస్తున్నా, పెద్ద పెద్ద కార్లలో అని మొన్న కేటీఆర్, ఈరోజు సంతోష్ రావుల కుటుంబం అంతా ఈరోజు తెలంగాణ ప్రజల్ని బానిసలు చేస్తుంది. ఈ బానిస బతుకులకి, బానిస సంఖ్యలకు దూరం కావాలి అని ఎన్నో రకాలుగా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడినటువంటి ఇదే మనము ఈరోజు మళ్ళీ ఈ దొరలు నల్ల తెల్ల దొరలు పోయినరు. తెలంగాణని నల్ల దొరలు పరిపాలిస్తూ ప్రజల బతుకులు ఈరోజు అగమ్య గోచరంగా మార్చేసి మహిళల్ని ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నారు? మీరు అన్నట్టుగా కిలోమీటర్ల బారులు తిరిగి ఎందుకు రోజు రోజుకి ఇంత హీనంగా దిగజారిన స్థితికి తెలంగాణను తీసుకొని వస్తున్నారు? మహిళలకంటూ విలువ లేదా? మేము కొట్లాడితే ఇద్దరు, కేవలం ఇద్దరు అంటే ఇద్దరు మంత్రులకి మరి కేబినెట్ లో స్థానం కల్పించాడు, కొట్లాడితే మరి మహిళా కమిషన్ ఇచ్చాడు. ఈ రోజు మా స్వతంత్రం కోసం, మా ఆత్మరక్షణ కోసం, మా హక్కుల కోసం మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కొట్లాడినట్టు మళ్ళీ మహిళలకు మా స్వతంత్రాన్ని మాకు ఇవ్వండి, ఈ రోజు మా స్వేచ్ఛను మాకు ఇవ్వండి, మా హక్కుల్ని మాకు ఇవ్వండి, ఈ విధంగా బానిస బతుకులు చెయ్యొద్దు, మరో తెలంగాణ ఉద్యమం చేయాలా? మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి ఇటు కేసీఆర్ కుటుంబం మొన్న రోడ్డు మీద ఇదే విధంగా ఎండలో నిలబెట్టి మహిళలకు వంగి వంగి దండాలు పెట్టుకున్న కేటీఆర్ ఇంటి ముంగల వాళ్ళ పెళ్ళం బిడ్డల్ని మరి అలాగే నిలబెడతాడా? అవసరం వస్తే ఏ రోజన్నా ఎన్నికల్లో మీరు ప్రచార సభల్లో ఏసీ హాళ్లలో కూర్చొని వెహికల్లలో ప్రచారం చేస్తారు, నీ పెళ్ళం పిల్లల్ని ఇదే విధంగా రోడ్ల మీద నిలబెట్టు, అప్పుడు దమ్మున్న నిజంగా తెలంగాణ నాయకుని అంటాం. ఈరోజు సంతోష్ వెళ్ళి రోడ్ల మీద మహిళల్ని నిలబెడతాడా? అడిగే వాళ్ళు లేరని చూసుకుంటూ పోతే రోజు రోజుకి మహిళల పరిస్థితి దిగజారు. ఈరోజు 33% రాజకీయంలో మాకు రిజర్వేషన్ కావాలి, 50% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్న సమయంలో, రాజకీయంగా ఎద్దాలని మహిళలు కొట్లాడుతున్న సమయంలో ఈరోజు మహిళల్ని నడి రోడ్డు మీద నీకు వంగి వంగి దండాలు పెట్టించుకోవడానికి ఆ మహిళలు ఉన్నది. నిన్ను కన్నది అమ్మ, నీ చెల్లి, నీ బిడ్డ, నీ భార్య, ఇంతమంది మహిళల్ని ఇంట్లో చూడట్లేదా? రోడ్డు మీద మహిళల్ని తీసుకొని పోయి బారులు తీరి ఎంత కూలిస్తే మాత్రం పేదలు ఈరోజు ఆర్థికంగా చిక్కిపోతే మీరు రోడ్ల మీద గంటల తరబడి ఎండలో నిలబెట్టి మీకు దండాలు పెట్టాలనా? క్షమాపణ చెప్పాలి మహిళా సమాజానికి. ఇటు కేటీఆర్, అటు సంతోష్ రావు ఇద్దరు క్షమాపణ చెప్పేంత లేదా? రేపు పొద్దున్న నుంచి మేము ఉద్యమం చురు చేస్తాం. మొన్న ఆడపిల్లకి రేప్ జరిగితే ప్రభుత్వంలో ఉన్న ఒక్క దరిద్రం నా కొడుకు కూడా మాట్లాడలేదు. ఈ రోజు
మహిళల్ని నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి మీరు ఆత్మ వంచన చేసుకొని మీకు వంగి వంగి దండాలు పెట్టాలనా? మేము ఏ విధంగా తక్కువ ఆర్థికంగా మహిళలు మహిళలకు ఈరోజు డబ్బు కావాలి అని అంటే మీకు వంగి వంగి దండాలు పెట్టాలా? ఇదే చెప్తున్నా ఖబర్దారి తెలంగాణ ప్రభుత్వానికి, ఇది రెండోసారి మూడోసారి కనుక రిపీట్ అయ్యింది, మీరు క్షమాపణ చెప్పలేదు అంటే కనుక మహిళా సమాజాన్ని అందరినీ నేను బయటికి తీసుకొని వచ్చి మా పార్టీ తరఫున మా అధ్యక్షుని తరఫున నేను ఈరోజు అవమానాన్ని క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ఒక మహిళగా నేను ఈరోజు మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నానండి. అయితే సుజాత గారు, మొన్న కూడా మనం చూసాము సిరిసిల్లలో ఒక మహిళ తన తాళిబొట్టున ఎంఆర్ఓ ఆఫీస్ లో గేటు కట్టి తెలిపింది, అలానే నర్సులను మరోవైపు లాఠీలతో కొట్టించడం, ఇప్పుడు ఇలా రోడ్ల మీద నిలబెట్టుకుని దండాలు పెట్టించడం, అంటే ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని అనుకోవాలి కదా? అదే అండి, నేను చెప్తున్నాను కదా, బానిసలను చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని, వంచన నయ వంచన చేస్తున్నాడు. 1640 మంది మహిళ నర్సులు అంటే ఎవరు? మహిళలే కదా. నర్స్ అంటే ఎవరు? ఒక సర్వీస్ చేసే ఉమెన్, తన కుటుంబం కోసం. ఈ రోజు కేసీఆర్ 2014 వరకు ఉద్యమం జరిగేటప్పుడు ఏమన్నాడు? కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఉంటుందన్నారు. ఇదే కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి నర్సులని ఈరోజు నడి రోడ్డు మీద కుటుంబాలని 1640 మంది అంటే 1640 కుటుంబాలని రోడ్డు మీద వేసినావు. అమానుషంగా దారుణంగా, అసలు వాళ్ళ మీద కనీసం కనికరం లేకుండా ఈరోజు అసలే కరోనాతో బాధపడుతూ ఈ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి మహిళలే ఎవరైనా సరే వచ్చిన అరకొర జీతాలతో చాలీ చాలని డబ్బుతో వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటుంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాల్సినటువంటి, నువ్వు ఇయ్యాల్సింది ఆడపిల్లలకు గౌరవం ఇయ్యాలి, ఆడవాళ్ళకి గౌరవించాలి అని 100 సార్లు 100 వేదికల మీద మాట్లాడడం తప్పించి ఆడవాళ్ళని గౌరవించే పద్ధతిని నీ నీ అసలు నీ పార్టీలో కానీ నీ అధికార పక్షంలో కానీ ఎవరికి లేదా అని అడుగుతున్నా. మొన్న సొమ్మసిల్లి పడిపోయింది, చూసారు కదా ఒక మహిళా నర్సు, అంటే మా ఉసురు మీరు పెట్టుకొని, మా ఉసురు మహిళ అసలు ఆడదాని ఉసురు పెట్టుకుంటే మనం అంటాం రైతు ఉసురు పెట్టుకున్నా ఎద్దేడ్చిన రాజ్యము బాగుపడదంట, కానీ నిన్ను కన్నది భూమాత లాంటి తల్లి, ప్రపంచంలో కనపడని దేవుడు మహిళ. అలాంటి మహిళలకి మీరు ఈరోజు ఆత్మ వంచన చేసేసి నడి రోడ్డు మీద నిలబెడుతున్నారు. వాళ్ళకి ధర్నాలు చేస్తే ప్రగతి భవన్ దగ్గర పోయి నువ్వా బయటకు రావు? మంత్రుల అడ్డమైన అడ్డగోలు మాటలు మాట్లాడతారు, ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఎవరికి చెప్పుకోవాలి? ఏ మంత్రి నాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తాడు? మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తుంది ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి అని నేను అడుగుతున్నా. 1640 మంది ఈ రోజు నడి రోడ్డు మీద పడితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేది ఎవడు? జీతాలు కూడా నువ్వు ఒక్క నెల అంటే ఒక్క నెల ప్రభుత్వ జీతాలు ఇచ్చి ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని నువ్వు నడపలేకనే పరిస్థితి తెలంగాణ ప్రజల మీద దాపురించేసి నువ్వు అమాంతంగా 100,000 కోట్లు నీ కుటుంబానికి పెట్టుకొని 400,000 కోట్లు ఈరోజు తెలంగాణ మీద అప్పు చేసేసి ప్రజలకు దారుణంగా మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఈరోజు శాస్తి చెప్పాలి. ఈ విధంగా మహిళలు కనుక మనకు జరుగుతున్న అన్యాయం మీద ఖండించకపోతే కనుక వీళ్ళ అరాచకం పెరిగిపోతుంది. చూస్తూ కూర్చుంటే ఎవడైనా మనకి ఈ విధంగానే ఏలెట్టి చూపిస్తాడు, మనకి ఇదే విధంగా పనిష్మెంట్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మహిళా సమాజం అంతా బయటకు రావాలి. కేసీఆర్ కుటుంబం చూస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి. మహిళలకు అండగా మేము మా పార్టీ తరఫు నుంచి ఉంటాము, మా పార్టీ తరఫు నుంచి 100% సపోర్ట్ చేస్తాము. మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా, మా అధ్యక్షుడి దగ్గర కూడా మహిళలు 1640 మందికి జరిగినటువంటి అన్యాయం మీద అందరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వారు కూడా స్పందించారు. ఈ విషయంలో మేమందరం కూడా మరో రోజు ఉద్యమించక ముందే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇమీడియట్ గా 1640 ఇది ఇలా ఉంటే మరోవైపు కౌశిక్ రెడ్డి డబుల్ గేమ్ ప్లే చేశారు, అండ్ అలానే రేవంత్ రెడ్డి మీద కూడా తీవ్ర ఆరోపణలు చేశారు, దీనికి మీ జవాబు ఏంటి? ఎస్, దీని మీద నేను మాట్లాడాలనుకున్నాను, మీరే అడిగారు. అసలు కౌశిక్ రెడ్డి ఏమనుకుంటున్నావు? అసలు నువ్వెంత, నీ క్యాడర్ ఎంత? ఎప్పుడొచ్చినావు కాంగ్రెస్ లకి? 2018 వచ్చినావు, అమాంతగా టికెట్ దొబ్బేసినావు, అది కూడా మా అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు కాబట్టి నీకు ఇమ్మీడియట్ గా టికెట్ దొరికింది. నీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్లు ఏమేమో తెలుసు కదా, నువ్వు రేవంత్ రెడ్డి ముందు ఒక్క ఏళ్ళు చూపించి తప్పు అని మాట్లాడుతున్నావు, కానీ 3 ఏళ్ళు నీ దిక్కున్నాయి. నువ్వు ఎలక్షన్స్ టైంలో ఎంత స్కామ్ చేసినావు, టికెట్ల కోసం ఎంత దుబ్బుకు తిన్నావు, ఆ రోజు మా పార్టీలో ఉన్నావు కాబట్టి ఎంతో మంది నిన్ను బయటికి వేయకుండా ఈ విషయాలు అంతెందుకండి. నా నియోజకవర్గము రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు తిన్నావని 2 కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లు, 2-3 కోట్లు అని చెప్పేసి వాట్సాప్ లో ఉన్నటువంటి మెసేజ్లు స్క్రీన్ షాట్ తీసి పేపర్ లో రావడం కూడా జరిగింది. దానికి మళ్ళా అది తప్పు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఆ రోజు పార్టీలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరు పార్టీ తరఫు నుంచి మాట్లాడకుండా ఊరుకున్నారు కాంగా, కానీ ఈ రోజు నీకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఓ దొంగ
పాడి కౌశిక్ నీకు ఈరోజు ఇదే హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారి గాని కాంగ్రెస్ పార్టీని నువ్వు నిందలేసే స్థాయి నీది కాదు. నువ్వెంత నీ బతికెంత, మొన్నటికి మొన్న నువ్వు 2 నెలల కింద కేటీఆర్ చోలో ఊదిన విషయము ఏంది అని మీడియా అడిగితే ఏం లేదు నేను టీఆర్ఎస్ మీద గెలవబోతున్నాను. టీఆర్ఎస్ మీద గెలవబోతున్నావా లేకపోతే టీఆర్ఎస్ కి రెండు వైఖరీలు నీ దగ్గర, టీఆర్ఎస్ మీద గెలుస్తావా లేకపోతే టీఆర్ఎస్ టికెట్ తీసుకొని కాంగ్రెస్ ను మోసం చేస్తావా దొంగ అని నేను అడుగుతున్నా. నువ్వు రేవంత్ రెడ్డికి మాట్లాడతావా? రేవంత్ రెడ్డికి అన్న మాట ఏంది నువ్వు? అసలు సిగ్గుందని ఆ మాట మాట్లాడడానికి? ఆ మొమెద్ ఖాన్ అంటావా? నువ్వు రా వెదవా, నీ గురించి తెలుసా? నీ గురించి అన్ని బయట పెడితే ఇన్ని రోజులు పార్టీలో ఉన్నావు, ఎవరు బయట పెట్టలేదు. నువ్వు ఇన్ని రోజు పార్టీని నిందించావు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు. డెఫినెట్ గా నీ రంకు వేషాలన్నీ బయటికి పెడితే మా కాంగ్రెస్ పార్టీ నువ్వు బతకవు. నీ వెనక నువ్వు రంకు వేషాలు వేసినటువంటి వేషాలు అవి ఆ పేర్లు గిట్ట చెప్తే ఈరోజు సమాజంలో సిగ్గొచ్చే పరిస్థితి ఉంటది. జాగ్రత్త, అవన్నీ బయటికి రాకముందు నువ్వు మా నాయకుడికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఠాకూర్ గారి మీద కూడా లంచం తీసుకొని డబ్బులు తీసుకొని పిసిసి అధ్యక్ష పదవి సిగ్గులేదారా నీకు? రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చి వివిఐపి గ్యాలరీలో కూర్చొని ఉన్నావు నువ్వు, నువ్వు మాట్లాడతావు? మా చుట్టూ తిరిగి మరి ఆ రోజు ఠాకూర్ గారికి డ్రైవింగ్ చేసినావు. నువ్వు డ్రైవరా? నువ్వు డ్రైవరా? ఎవరికి డ్రైవర్ నువ్వు? ఆ రోజు అడగడానికి రాలే, ఠాకూర్ గారిని అడగడానికి రాలేదా? నువ్వు డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి గారికి పదవి ఇస్తున్నాను, నువ్వెంత డబ్బులు తీసుకుంటున్నావు ఈ రోజు టీఆర్ఎస్ లో పోవడానికి? నీ ఆడియో రిలీజ్ అయింది కాబట్టి, బయటకు వచ్చింది కాబట్టి తప్పించుకోవడానికి బుడమకాయ జమ చేయడం అంటే భుజాలు తడుముకున్నట్టు నిన్ను సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నేనే రాజీనామా చేస్తున్నా అంటావా? ఎందుకంటే నీ ఆడియో లీకేజ్ అయింది కాబట్టి 3000 4000 ఇచ్చి జనాలను కొనుక్కోవాలంట, నీ దగ్గర తీసుకొని రావాలంట. సిగ్గున్నదా? ఎన్ని కోట్లు తిన్నావో నువ్వా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది, నువ్వా మా నాయకుల గురించి మాట్లాడేది? మొహమ్మద్ ఖాన్ అనే మాట మాట్లాడినావు చూడు బిడ్డ, నాలుకకు వాతలు పెడతాము గుర్తుంచుకో. ఇంకోసారి కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని మా అధ్యక్షుడు ఆయన కనే అర్హత నీది లేదు. ఈరోజు 4 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా నువ్వు ఇంకోసారి కనుక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినవంటే నాలుకలు కోసి బయటకు పెడతారు గుర్తుంచుకో. ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగినావు? 2018లో కాంగ్రెస్ టికెట్ మీద బీఫామ్ మీద కంటెస్ట్ చేసినావు నువ్వు, మళ్ళీ మాట్లాడతావు. రేవంత్ రెడ్డి వస్తే మంచుకుండే అనుకున్నామంట, మొన్నటి దాకా మంచుకుండే అనుకో, సడన్ ఏం మాయరోగం పుట్టింది రేవంత్ రెడ్డి గురించి ఇంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు అంటే నీకు ప్రగతి భవన్లో కూర్చొని వాళ్ళు స్క్రిప్ట్ రాసి పంపిస్తే అదే విధంగా రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తున్నావు నువ్వు. నీ గురించి బయట పెడితే సిగ్గుతోని ఏ ట్రైన్ కింద కాంగ్రెస్ లో కూర్చొని ఈటల రాజేందర్ కి సపోర్ట్ చేస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఈటల రాజేందర్ సపోర్ట్ చేసేది ఉంటే ఈటల రాజేందర్ నే కాంగ్రెస్ లోకి తీసుకొని వస్తుండే ఆ రోజు. మాకు అవసరం లేదు అవినీతి పరులు, మా పార్టీలో అవసరం లేదని కామ్ గా కూర్చున్నారు చెప్పినారు అంతే. నువ్వు నిజంగా ఉద్యమం చెయ్యాలి కేసీఆర్ మీద అంటే నిజాయితీ పరుడు అయితే కాంగ్రెస్ లో రా అన్నాడు. నిజాయితీ పరుడు కాడు కాబట్టి ఆయన బీజేపీలో పోయిండు, ఆత్మరక్షణ కాదు ఆత్మవంచన కోసం పోయిండు, తన రక్షణ కోసం పోయిండు అని మేము కామర్స్ లో కూర్చున్నాం. నువ్వు ఈటల రాజేందర్ గురించి మాట్లాడేది ఉంటే తిట్టు అక్కడ, నువ్వు టీఆర్ఎస్ లో పోతున్నావు టికెట్ తెచ్చుకుంటున్నావు కదా అంట, ఆ క్యాడర్ అంతా నయం పడొస్తుందంట. మరి ఇన్స్టెంట్ గా దొరికితే ఏమన్నా వేసుకొని పోతావు డబ్బులు ఇచ్చి? నీకు ఎవరైతే హైదరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకుంటే చాలు అని ఆయన సవాల్ చేశారు. నేను అడుగుతున్నా అసలు కౌశిక్ రెడ్డి దరిద్రం పోయింది అంటున్నా నేను కాంగ్రెస్ నుంచి కోట్ నా కొడుకులు కాంగ్రెస్ లా. రేవంత్ రెడ్డి గారు నిన్ననే చెప్పాను 30వ తారీఖు వరకు టైం ఇస్తున్నా, ఎవరు కోవట్లు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, అవసరం లేదు పార్టీకి అని చెప్పింది. ఎందుకంటే నడుమంతరంలా మధ్యలో ఇటు అటు 2 పడవల మీద కాలు పెట్టేటోళ్ళు పార్టీకి అవసరం లేదు. నీతి నిజాయితీలతో ప్రజల కోసం పార్టీ కోసం గెలుపు కోసం ప్రాణంగా రాజకీయం ప్రాణంగా బతికే వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ లో ఉండాలి అని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. నీలాంటి వారి మొదలైందని ఆయనకు అర్థమైపోయింది. అసలు నువ్వు కాంగ్రెస్ లో ఉంటే కూడా నీకు టికెట్ మేము ఇవ్వకపోతున్నాం, ఎందుకంటే నువ్వు కోటు కానివి. కాంగ్రెస్ కండువా వేసుకొని టీఆర్ఎస్ కి పని చేస్తున్నటువంటి వెన్న పోటు పడిచే దొంగవి నువ్వు. నీ అసలు టికెట్ ఇస్తే డిపాజిట్లు పోతుండే. ఈ రోజు నుంచి మా తడగ చూసుకో, నీకు పని చేయలేదంట, రివ్యూస్ పెట్టలేదంట, హుజూరాబాద్ లో ఏం మాట్లాడలేదంట, ఎన్నికల ప్రకటననే జరగలేదు, అసలు కనీసం నోటిఫికేషన్ రాలేదు. మా అంతటా మేము ఇన్ఛార్జ్ నేయలేదా? అక్కడ మేము ఇన్ఛార్జ్ నేయలేదా? ఆయనతో నువ్వు కోఆర్డినేట్ చేసుకోవద్దా? నిన్న నీ ఆడియో బయటపడింది కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నా అంట. ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ నువ్వు బయటపడ్డము అదంతా ఒక డ్రామా ఆఫ్ ద టీఆర్ఎస్ గేమ్. నువ్వు బయటకు వచ్చి మౌత్ పీస్ లాగా మాట్లాడుతున్నావు, స్క్రిప్ట్ ఇచ్చింది మొత్తం టీఆర్ఎస్. ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళని తిట్టి బయటికి రాడు, వాళ్ళగా నాయకుడు దిక్కులేడా హుజూరాబాద్ లో ఉన్న వాళ్ళని ఇన్స్టెంట్ గా అయితే బీజేపీ పని అదే అదే
టిఆర్ఎస్ పని అదే, కాంగ్రెస్ లో తయారైనటువంటి లీడర్లనే తీసుకొని పోయి వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్ గా వాళ్ళు ప్రకటించుకుంటారు. అటు ఈటల రాజేందర్ ని తీసుకుపోయి బీజేపీ ప్రకటించుకుంటది, ఇటు కాంగ్రెస్ నుంచి వీడిని తీసుకొని పోయి వాళ్ళు మా క్యాండిడేట్ అని ప్రకటి ఏం నోరు పెట్టుకొని మీరు జనాల దగ్గర పోయి ఏం మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారో రేపు పొద్దున కాంగ్రెస్ చూస్తారు. మేము డిపాజిట్లు పొడగొట్టుకుంటామా నీకు సంబంధం లేదు, మేము గెలుస్తామా నీకు సంబంధం లేదు, కానీ మేము బరిలో అత్యధిక పోటీ ఇవ్వబోతున్నాము అది మాత్రం ఖబర్దార్. నువ్వు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, నువ్వు ఠాకూర్ గారికి క్షమాపణ చెప్పాలి. నీ మీద యాక్షన్ కమిటీ ఆల్రెడీ నీకు సస్పెండ్ ఆర్డర్స్ ఇచ్చినాయి, అయినా రెండు మూడు రోజుల్లో నేను పెద్ద సభ పెడతాను. నీకు నీ వెనకాల ఉన్న శక్తి ఏందో మాకు తెలీదా, నీ వెనకాల ఉన్న దొంగలు ఎవరో మాకు తెలీదా, కాబట్టి ఖబర్దార్ నువ్వు కాంగ్రెస్ గురించి ఒక్క మాట మాట్లాడితే నాలుక బయటకు గుంజి నాలుక మీద వాతలు పెట్టి నాలుక కోసు పడేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి కాంగ్రెస్ ని మట్టుకొని నువ్వు తిడతావా? నీ అన్నగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరువు తీసినావు ఈరోజు, నువ్వు ఈరోజు ఆయన 6.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. నీ అన్న నువ్వు రాహుల్ గాంధీ వస్తే డ్రైవింగ్ చేసి రాహుల్ గాంధీని పక్కన కూర్చోబెట్టే స్థాయి కల్పించింది కాంగ్రెస్ నిన్ను. ఆ స్థాయిని కూడా మర్చిపోయి కాంగ్రెస్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు జీవితాన్ని వాళ్ళని వదిలేసి నీకు అవకాశం కల్పించింది. నువ్వు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, చూసుకొని ఆనందపడతావు ఎట్లా వస్తుంది అక్కడే పోతుంది నీకు. ఫైనల్ గా ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల మీద డెఫినెట్ గా చాలా గట్టిగా ఫైట్ చేయాలి. సో కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఇప్పుడు మరింతగా? ఎస్, ఇప్పుడు వాళ్ళకి గుండెల్లో గుబులు పుట్టుకొచ్చిందండి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ అనేది ఈ రోజు టిఆర్ఎస్ లేదు అధికారంలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నదన్న ఒక జోష ప్రజల్లో వచ్చింది. ఎట్లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా మా గ్రాఫ్ పడిపోతుంది అనే విషయంలో వాళ్ళు చాలా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ని మేమే చెప్తున్నాం, కువట్లు ఎవ్వరూ మా పొద్దు వెళ్ళిపోండి అని మా అధ్యక్షులు చెప్పేశారు. మేము కూడా చెప్తున్నాం ఓపెన్ ఆర్ట్తో, మాకు అసలు దొంగ పనులు చేసే వాళ్ళు మాకు అవసరం లేదు, మేము హుజూరాబాద్ లో గట్టి పోటీ ఇస్తున్నాము, మేము గెలుపు స్థాయిలోనే మేము ఉంటాం తప్పించి ఏదో ఏ బీజేపీ కాదు, ఇది బీజేపీ కాదు డిపాజిట్ కోల్పోవడానికి లేదంటే 100 కన్నా తక్కువ ఓట్లు రావడానికి. ఈరోజు మా నాయకుడు ఎవరో తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, రేపు ఎన్నికల్లో మీరు మాకు ప్రతి సవాలు, మేమే సవాలు మీకు, మేమే ప్రధాన ప్రతిపక్షం మీకు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందరూ నోరులు సంలాయించుకొని మాట్లాడండి, నోరు కానీ ఎక్కడైనా జారినట్లు కనబడితే అక్కడికక్కడ వాతలు మాత్రం పెట్టడం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే జరిగే తీరుతుంది అని మీ మీడియా ఛానల్ ద్వారా నేను హెచ్చరిస్తున్నా ఇలాంటి వాళ్ళ కోట్ నాయకులకు అందరికీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, మరో వేసుతో మళ్ళీ కలుద్దాం, నమస్తే.